హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో వచ్చేసి పంజాబ్ డ్రెస్ టాప్ కటింగ్ అనేది ఆది డ్రెస్తో ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అండి పైన ఉంది మెయిన్ క్లాత్ భాగము కింద వచ్చేసి లైనింగ్ భాగం అన్నమాట ఇప్పుడు దీంతో మనము ఆది డ్రెస్ని తీసుకొని మనం ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము ఇది వచ్చేసి మనకి ఆది డ్రెస్ భాగం అనమాట అంటే కొలత డ్రెస్ అనమాట మీకు ఏది పర్ఫెక్ట్గా ఉందో చూసుకొని దాన్ని మనం కొలత డ్రెస్ కింద తీసుకోవాలి ఇప్పుడు మనము ముందుగా లైనింగ్ భాగాన్ని తీసుకోవాలి లైనింగ్ భాగాన్ని తీసుకుని దీన్ని నాలుగు మడతలుగా వేసుకోవాలన్నమాట ఈ లైనింగ్ వచ్చేసి మనకి రెండు మీటర్లు అనేది సరిపోతుంది అంటే ఎవరికైనా సరే రెండు మీటర్లనేది సరిపోతుంది ఒకవేళ మీరు పెద్ద హ్యాండ్స్ కనుక పెట్టుకోవాలి అనుకున్నట్లయితే రెండున్నర మీటర్లనేది తీసుకోవాలి ఇది వచ్చేసి రెండు మీటర్ల లైనింగ్ భాగము ఇది టోటల్గా ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ చూడండి ఇలా ఇలా రెండు వైపులా మనకి అంచు భాగాలు అనేవి ఉంటాయన్నమాట తర్వాత ఈ కింద పైన మనకి అంచు భాగాలు అనేవి ఉండవు అంటే బొద్దు భాగాలు అనేవి ఉండవు ఇలా ఈ విధంగా వచ్చినప్పుడు మనకి అంచు భాగాలు లేదా బొద్దు భాగాలు కలిసే విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి అంటే ఇలా నిలువుగా డబుల్ ఫోల్డ్ అనేది వేస్తున్నాను చూడండి ఇలా ఈ అంచు భాగాలు కలిసే విధంగా అన్నమాట ఇలా డబుల్ ఫోల్డ్ వేసాం కదా తిరిగి మళ్ళీ దీని విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి అంటే నాలుగు మడతలు వేసుకోవాలన్నమాట అంటే ఫ్రంట్ భాగానికి మరియు బ్యాక్ భాగానికి కలిపి ఈ విధంగా నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏంటంటే ఇలా అంచు భాగాలు లేదా బొద్దు భాగాలు కలిసేటట్టుగా నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇది వచ్చేసి రెండు మీటర్ల లైనింగ్ భాగము ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇలా అంచు భాగాలు లేదా బొద్దు భాగాలు కలిసే విధంగా నాలుగు మడతలు వేసుకోవాలి ఓపెన్గా ఉంది ఆపోజిట్గా ఉండాలి క్లోజ్గా ఉంది మన వైపు ఉండాలన్నమాట ఇలా ఈ విధంగా నాలుగు మడతలుగా వేసుకున్న తర్వాత మనకి కొలత డ్రెస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలన్నమాట తీసుకొని దీని విధంగా డబుల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి ఇది సీత భాగం వైపే ఉంచుకోవాలన్నమాట ఇలా సీత భాగం వైపు చూసుకొని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు ఈ విధంగా లైనింగ్ భాగం పైన వేసుకొని కరెక్ట్గా ఈ కొలత డ్రెస్ని ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా సరి చేసుకోవాలన్నమాట కొలత డ్రెస్ భాగాన్ని ఇలా కరెక్ట్గా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా సరి చేసుకోవాలన్నమాట ఇలా సరి చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ షోల్డర్ భాగం దగ్గర కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మనకు ఖర్చులలో పోతుంది కాబట్టి తర్వాత ఇక్కడ చూడండి మనకి చంక భాగము ఇలా ఈ భాగము తర్వాత ఈ ఫిల్ట్ భాగం అనే విధంగా సరి చేస్తున్నాను అనమాట ఇలా ఈ విధంగా సరి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇక్కడ చూడండి నెక్కు భాగం దగ్గర ఇది వచ్చేసి మనకి పెట్టిన మార్కింగ్ అనమాట ఇది వజ్రల్ కొలత ఏంటంటే కొంచెం లోపల వైపుకి ఒక పావించు లోపల వైపుకి అంటే ఒక ఖర్చు లెవెల్లో తీసుకోవాలన్నమాట తర్వాత షోల్డర్ భాగం దగ్గర ఇది వచ్చేసి వజ్రల్ కొలత ఇటు బయట వైపు ఒక ఖర్చు లెవెల్లో ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి తర్వాత ఇక్కడ ఈ ఆర్హోల్ భాగం దగ్గర చంక భాగం దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత దీని పక్క భాగాన్ని ఇది వచ్చేసి మనకి నడుము భాగానికి అనమాట ఇది వచ్చేసి మనకి ఫిల్టర్లు ఉన్నాయి కదా సైడ్ కట్స్ ఇది వచ్చేసి ఇక్కడ మార్కింగ్ అనమాట ఇలా ఈ విధంగా మార్కింగ్స్ అనేవి తీసుకోవాలి ఇలా మార్కింగ్ తీసుకొని దీని పక్క భాగాన్ని ఈ విధంగా మార్కింగ్ అనేది కలుపుతూ రావాలన్నమాట అయితే కరెక్ట్గా యాసిడేజ్గా కాకుండా కొంచెం ఒక ఖర్చు లెవెల్ ఎక్స్ట్రా తీసుకోండి అంటే కొంచెం మనకి ఏంటంటే క్లాత్ సింక్ అయినా కూడా కరెక్ట్గా యాసిడేజ్గా ఉండాలి కాబట్టి ఒక ఖర్చు అని ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటున్నాను తర్వాత ఇక నెక్కు డీప్ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇక నెక్కు షేప్ ఏ విధంగా ఉందో సేమ్ అదేవిధంగా నేను మార్కింగ్ అని తీసుకుంటున్నాను తర్వాత ఈ చంక భాగం దగ్గర కూడా ఇలా మార్కింగ్ అని తీసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇదేంటి నడుము భాగము తర్వాత ఇది వచ్చేసి సైడ్ కట్స్ భాగం అనమాట అంటే కొంచెం మనకి ఏర్పడే విధంగా ఇలా భాగం దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది పెట్టాను కాకపోతే ఇక్కడ ఆర్మ్హోల్ హోల్ ఇక్కడ మార్కింగ్ అని పెట్టడం లేదు ఇక్కడ మనకి ఏంటంటే హోల్ అనేది కరెక్ట్గా రాదు అంటే క్రాస్గా వస్తుంది దీన్ని మళ్ళీ మనము సెట్ చేసుకోవాలన్నమాట కాబట్టి ఇక్కడ నేను చంకభాగాన్ని మార్కింగ్ అనేది తీయడం లేదు తర్వాత ఈయన పెట్టిన మార్కింగ్ సరిగ్గా కనబడడం లేదని చెప్పేసి మళ్ళీ వేరే కలర్ మార్కర్తో ఈ విధంగా గీస్తున్నాను అనమాట తర్వాత ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ చంకభాగం మార్కింగ్ ఇది నడుము భాగము ఇది సైడ్ కట్స్ భాగము తర్వాత ఇది వచ్చేసి మనం ఆల్రెడీ పెట్టుకున్న మార్కింగ్ మళ్ళీ తీస్తున్నాను ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి చంక భాగం దగ్గర మార్కింగ్ అనేది తీసుకోవాలి అది ఇక్కడ ఏంటంటే మనకి క్రాస్గా ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం పై వైపు తీసుకోవాలి కాబట్టి మనం యాస్ట్రేజ్గా ఎంత వచ్చిందో అంత కాకుండా నేను కొంచెం పై వైపుకి మార్కింగ్ పెడుతున్నాను మనకి ఎందుకంటే ఆర్మ్ హోల్ క్రాస్ కట్ ఉంటుంది కాబట్టి కింద వైపు పోతుందని చెప్పేసి కొంచెము పై వైపుకి ఇలా మార్కింగ్ అని పెడుతున్నాను ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత దీనికి స్ట్రైట్గా ఒక ఇలా ఒక మార్కెని తీసుకోవాలన్నమాట ఇలా స్కేల్ సహాయంతో ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి అంటే ఇక్కడ ఏంటంటే మనకు వచ్చిన మార్కింగ్ కంటే కొంచెం పైవైపుకి తీసుకోవాలన్నమాట అయితే ఎంత పైవైపుకు తీసుకోవాలి అంటే ఇక్కడ మీరు చూడండి నెక్ డీప్ అనేది ఎంత ఉంటుందో మనకి ఆర్మ్హోల్ డీప్ కూడా అంతే ఉంటుంది అంటే మనం నార్మల్గా ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఎంత తీసుకుంటామో ఆర్మ్హోల్ డీప్ కూడా అంతే తీసుకుంటామనమాట అంటే ఈ రెండు ఈక్వల్గా ఉండాలి అంటే మనకి ఇక్కడ రెండు ఈక్వల్గా రాలేదు కదా కాబట్టి కొంచెము పై వైపుకి మార్కింగ్ అని పెట్టాను ఇలా ఈ విధంగా మనకి ఇలా గుర్తు చూసుకోవాలనమాట చూసుకోవాలన్నమాట ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ నెక్ షేప్ కూడా ఇక్కడ మార్కింగ్ అని పెడుతున్నాను అంటే ఒకవేళ మనకి వేరే నెక్కు షేప్ కావాలనుకున్నట్లయితే ఇలా స్ట్రేట్గా మార్కింగ్ తీసుకొని మనకు కావలసిన షేప్ కూడా డ్రానే చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్కు డీప్ భాగము తర్వాత బ్యాక్ నెక్కు డీప్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను అంటే కొంచెం డీప్ అనేది తీసుకుంటున్నాను మీకు కావాలంటే ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ కూడా తీసుకోవచ్చు అనమాట తీసుకునేలా యూ షేప్ అనేది పెట్టు పెడుతున్నాను ఫ్రంట్ భాగానికి మరియు బ్యాక్ భాగానికి ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఈ ఆర్మ్హోల్ భాగానికి ఇక్కడ ఫింగర్తో చూపిస్తున్నాను చూడండి ఇలా రెండు కట్స్ వచ్చే విధంగా చూసుకునేలా క్రాస్గా కరువు అనేది తీసుకొచ్చుకోవాలన్నమాట ఇలా ఈ రెండిట్లో సగ భాగానికి అంటే ఈ సగ భాగానికి విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇలా ఈ విధంగా కరువు భాగం అనేది తీసుకొచ్చుకోవాలి తర్వాత దీన్ని ఫ్రంట్ డీప్ అనేది కొంచెం డౌన్కి తీసుకొచ్చుకోవాలి ఇలా తీసుకొచ్చుకొని ఇలా మార్కింగ్ భాగాన్ని కలుపుకోవాలి తర్వాత ఈ పక్క భాగాన ఇక మీకు ఫింగర్తో చూపిస్తున్న చూడండి ఇలా ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి ఇలా చంక భాగం దగ్గర తర్వాత ఈ నడుం భాగం దగ్గర మనకి సైడ్ కట్స్ ఉంటాయి కదా మనకి అంత అవసరం లేదు మనకి మామూలుగా పట్టి పెట్టడానికి ఎంత క్లాత్ అయితే అవసరమైతుందో చూసుకొని అంత భాగం సరిపోతుంది అంటే మన ఫింగర్తో చూస్తే ఒక కట్ట వరకు తీసుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ పక్క భాగాన మనం ఏంటంటే పట్టి పెట్టడానికి ఎంత క్లాత్ అయితే అవసరమైతుందో చూసుకొని అంత భాగాన ఇలా మార్కింగ్ అని పెట్టుకోవాలి అంటే మనం పట్టి పెట్టడానికి ఎంత క్లాత్ అవసరమో అంత అన్నమాట ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కట్ చేసుకోవాలి మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి ఈ ఆర్మహోల్ భాగం దగ్గర మాత్రం ఏంటంటే మీకు కొంచెం కిందికి వస్తుంది సో నెక్కు డీప్ ఎంత ఉంటుందో ఆర్మ్హోల్ భాగం కూడా అంతే తీసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా మనం మార్కింగ్ అని పెట్టేసుకున్నాం కదా ఈ పై భాగాన్ని మనము ఫ్రంట్ భాగం కింద తీసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి నెక్కు భాగాన్ని కటింగ్ అనేది చేయట్లేదు జస్ట్ మన నెక్కు భాగం ఏర్పడడానికి ఇలా కటింగ్ అనేది పెడుతున్నాను అనమాట ఇది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే కటింగ్ అనేది చేస్తాను ఇక్కడ పైన ఏంటంటే క్లోజ్ భాగం అనేది వచ్చింది కాబట్టి క్లోజ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ భాగాన్ని విడిగా తీసుకొని ఈ ఫ్రంట్ ఆర్మ్హోల్ డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనం లైనింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఏర్పడే విధంగా ఈ సైడ్ కట్స్ దగ్గర చంక భాగం దగ్గర చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఈ సైడ్ కట్స్ దగ్గర చిన్న కటింగ్ అనేది ఇవ్వాలి తర్వాత ఈ చంక భాగం దగ్గర జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉండడానికి నేను ఆల్రెడీ నెక్కు వెడల్పుకి మార్కింగ్ అని పెట్టాను ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ బ్యాగ్ వేసుకోవాలి ఇక లైనింగ్ లైనింగ్కి హ్యాండ్స్ బ్యాగ్ కటింగ్ అనేది చేయట్లేదు డైరెక్ట్గా మెయిన్ క్లాత్కే కట్ చేస్తాను ఇప్పుడు మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ భాగం అన్నమాట మనకి ఇక్కడ టోటల్ క్లాత్ అనేది ఈ విధంగా వచ్చింది అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని క్లాత్లకి నెక్కు భాగం సపరేట్ వస్తుంది ఇక్కడ ఏమీ రాలేదు మనకి నెక్కు భాగానికి సపరేట్గా ఏమీ రాలేదు కానీ కింది భాగానికి మాత్రం ఇలా బార్డర్ అనేది వచ్చింది ఇలా మనకి టోటల్ క్లాత్ అంతా ఒకే విధంగా ఉందన్నమాట కాబట్టి మనం ఏ విధంగా అయినా కూడా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవచ్చు అంటే మీరు డైరెక్ట్గా సగానికి వేసుకోవచ్చు లేదా ఎంతవరకు సరిపోతుందో చూసుకుని అంతవరకు కూడా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవచ్చు ఇలా మీకు కావాల్సిన విధంగా వేసుకోవచ్చు కాకపోతే మన కింద మాత్రం ఇలా బార్డర్ అనేది వచ్చింది ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోవాలంటే ఇలా ఓపెన్ భాగాలు నా వైపు ఉన్నాయి కదా ఈ ఓపెన్ భాగాలు నా వైపు ఉన్న వాటిని చూసుకునే విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి అంటే నాకు ఆపోజిట్ క్లోజ్గా ఉందనమాట అంటే నాకు ఆపోజిట్ క్లోజ్గా ఉంది నా వైపు ఏమో ఓపెన్గా ఉంది ఇలా చూసుకునే విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ లైనింగ్ భాగానికి ఇలా వేసుకొని ఎంత సరిపోతుందో చూసుకొని అంత కరెక్ట్గా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తున్నాను ఇలా ఓపెన్ భాగం నా వైపు ఉంది దీని విధంగా చూసుకొని నేను డబల్ ఫోల్డ్ వేసాను ఇది క్లోజ్ వచ్చేసి ఆపోజిట్ ఉందనమాట ఎందుకంటే మన పై వైపున హ్యాండ్స్ భాగాన్ని వేసుకోవాలి కాబట్టి నేను అటువైపు క్లోజ్ భాగం అనేది ఉంచాను ఇలా ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా కరెక్ట్గా లైనింగ్ భాగాన్ని వేసుకున్న తర్వాత మనకి ఎప్పుడు కానీ మెయిన్ క్లాత్ అనేది లైనింగ్ కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట ఇలా ఈ విధంగా లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి ఇలా వేసుకొని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని చుట్టూ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి దీని చుట్టూ మార్కింగ్ మార్ పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి అయితే మనం చుట్టూ మార్కింగ్ పెట్టుకునేటప్పుడు కరెక్ట్గా యాజేజ్గా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువగానే తీసుకోవాలి మెయిన్ క్లాత్కి ఎందుకంటే మనము లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని లెవెల్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ అనేది కాస్త మనకి తేడానేది రాకుండా సేఫ్టీగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట అదే కట్ చేసేటప్పుడు మనకి లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగం అనేది అటు ఇటు జరగకుండా అంటే డిస్టర్బ్ కాకుండా ఇలా నేను పిన్స్ అనే పెడుతున్నాను అంటే మీరు కొత్త అయితే కనుక ఇలా ఖచ్చితంగా అనే పెట్టుకోవాలి ఇలా పిన్స్ అనే పెట్టుకోవడం వల్ల మనం కట్ చేసేటప్పుడు మనకి రెండు క్లాతులు అటు ఇటు జరగకుండా ఒకే దగ్గర ఉంటాయన్నమాట మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇలా విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి మిగిలిన భాగము ఇక్కడ చూడండి మనకి చివర బార్డర్ భాగం వచ్చింది కదా సో మనకి ఇది ఒకే హ్యాండ్ భాగానికి వస్తుంది అనమాట కాబట్టి బార్డర్ భాగాన్ని తీసేసుకొని మిగతాది డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి ఈ బార్డర్ కూడా మనం రెండు హ్యాండ్స్కి ఏ విధంగా వేసుకోవాలో తర్వాత చెప్తాను ఫస్ట్ మనం ఈ బాటర్ భాగాన్ని కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే మనకి ఈ విధంగా బార్డర్ వచ్చినప్పుడు రెండు హ్యాండ్స్కి ఏ విధంగా వేయాలో మీకు తర్వాత చెప్తాను ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలన్నమాట మనకి పై వైపున జాయింట్ అనేది ఉంది కాబట్టి మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని ఆది డ్రెస్ యొక్క హ్యాండ్ భాగాన్ని ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని ఇక్కడ చూడండి కచ్చు భాగంతో సహా చూసుకోవాలన్నమాట ఇలా భాగంతో సహా చూసుకున్న తర్వాత ఇప్పుడు దీని చుట్టూ యాస్టేజ్గా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఖర్చు భాగానికి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే నేను లైనింగ్ భాగానికి హ్యాండ్స్ అనేవి కటింగ్ అనేది చేయట్లేదు అంటే మనకి రెండు మీటర్ల లైనింగ్ భాగంలో పెద్ద హ్యాండ్స్ అనేవి రావు లైనింగ్ భాగానికి కాబట్టి ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మెయిన్ క్లాత్ వేస్తున్నాను అంటే మెయిన్ క్లాత్కి నేను లైనింగ్ హ్యాండ్స్ అనేవి వేయడం లేదన్నమాట ఇలా దీని చుట్టూ మార్కింగ్ అనే పెట్టుకోవాలి ఇక్కడ చూడ దీన్ని మళ్ళీ షేప్ అనేది తీసుకొచ్చుకోవాలి అయితే మనకి ఇక్కడ ఏంటంటే కింద మనకి కొంచెము జాయింట్ అనేది పడుతుంది ఇక్కడ చూడండి ఈ భాగంలో మనకి కొంచెము జాయింట్ అనేది పడుతుంది ఇలా ఈ విధంగా ఇప్పుడు ఈ భాగంలో మనము జాయింట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు కొంచెం దీని ఏంటంటే సరి చేసుకోవాలి ఈ ఆర్మోల్ భాగం దగ్గర ఇలా ఈ విధంగా సరి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి జాయింట్ అనేది ఎంత పడుతుందో చూసుకొని అంత భాగాన్ని జాయింట్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఇది వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అనమాట దీని విధంగా డబల్ ఫోల్డ్ ఉన్న క్లాత్ని మళ్ళీ ఈ విధంగా డబల్ ఫోల్డ్ అని వేశాను ఇలా ఎంతవరకు సరిపోతుందో చూసుకొని దాన్ని బట్టి మనము క్లాత్ భాగాన్ని కట్ చేసుకోవాలి మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇలా మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జాయింట్ వేయాలనుకున్న క్లాత్ని విధంగా వేసుకొని ఇప్పుడు మనం దీనిపైన మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా రఫ్గా మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ కింద క్లాత్ అనే లెవెల్ చేస్తున్నాను ఇలా మనకి ఇంత భాగము జాయింట్ అనేది పడుతుంది అనమాట ఇలా మన హ్యాండ్స్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే మనము బార్డర్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ ఇది వచ్చేసి మనకి బార్డర్ భాగం అనమాట అది రెండు హ్యాండ్స్కి సరిపోయే విధంగా ఏ విధంగా వేసుకోవాలంటే మనకి బ్లాక్ అనేది ఒకే వైపు ఉంది కాబట్టి మనకు అవసరం లేదు తర్వాత మనకి ఇక్కడ మూడు నగర ప్రింట్లు అనేవి దీని యొక్క మధ్య భాగంలో కటింగ్ అనేది చేసుకోవాలి మనకి ఇక్కడ ఈ బ్లాక్ ప్రింట్ అనేది అవసరం లేదు దాన్ని కట్ చేస్తున్నాను ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ప్రింట్లో ఈ మధ్య భాగంలో ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఇలా రెండు వైపులా ఈ విధంగా ఒక కచ్చు భాగం వరకు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా సీమ్ అదే విధంగా ఇలా రెండు హ్యాండ్ భాగాన్ని కూడా ఇలా ఒక కచ్చు భాగంలో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఫోల్డింగ్ చేసుకొని మనము బార్డర్ భాగాన్ని వేసుకోవాలన్నమాట ఇలా వేసుకోవడం వల్ల మనకి రెండు హ్యాండ్ భాగాలు కూడా బార్డర్ భాగం అనేది వస్తుంది ఇలా ఈ విధంగా మనము హ్యాండ్ భాగాన్ని అదేవిధంగా బార్డర్ భాగాన్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత మనం కట్ చేసిన భాగాల్ని ఒకసారి చూద్దాము ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ భాగము తర్వాత ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు తర్వాత జాయింట్ భాగము ఇది వచ్చేసి బార్డర్ భాగం ఇలా ఎంతో ఈజీగా ఆది డ్రెస్తో మన పంజాబీ స్టాప్ భాగాన్ని ఎంతో ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి